హలో 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 ఎందుకు వచ్చారు నా కేసులో జడ్జిమెంట్ ఇవ్వబోతున్నారు కదా తీర్పు ఎలా చెప్పాలో నేర్పుదామని వచ్చాను కోపం ఎందుకు సార్ సవా లక్ష సార్లు రాజ్యాంగాన్ని మార్చేసిన రాజకీయ పండితులం మేము తీర్పును కొంచెం అటు ఇటు చేస్తే వచ్చే నష్టం ఏంటి చెప్పండి హరిశ్చంద్ర ప్రసాద్ తీర్పులో అటు ఇటు ఉండవు అది ఆ విధాత తలరాత కన్నా శక్తివంతమైనది మాకు తెలుసు సార్ మీరు విధాతకే విధాతని కానీ ప్రతిజ్ఞలు మాత్రం చేయొద్దు అయినా నేను చేసిన దాంట్లో తప్పేమని చెప్పండి ప్రజాసేవ చేస్తానని వాగ్దానం చేశాను కానీ సేవ చేయలేదు వ్యవసాయ అభివృద్ధికి 20 కోట్లు శాంక్షన్ చేయించాను కానీ ఖర్చు పెట్టలేదు నేనే దిగమింగాను తప్పు ఒప్పు న్యాయస్థానం నిర్ణయిస్తుంది ఇంత నిర్భయంగా ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్న మీ అరాచక రాజకీయ వ్యవస్థకి ధర్మదేవతే తగిన గుణపాఠం చెప్తుంది మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది ప్రపంచంలో ఎవరితోనైనా గొడవ పెట్టుకోండి కానీ మాతో మాత్రం పెట్టుకోవద్దు ఎందుకంటే పదవి కోసం పేరు ప్రతిష్టల కోసం ఎలాంటి హేయమైన పని చేయడానికైనా వెనకాడని వాళ్ళం అధికార దాహం అటువంటిది అందుకే మర్యాదగా ఈ డబ్బు తీసుకుని ఇంకొక మాట మాట్లాడేవంటే నీ నాలుగు తీరుస్తాను ముందుకు నుంచి వెళ్ళు గెట్ లాస్ట్ తీర్పు చెప్పడానికి వెళ్తున్నావా మా అణిక్యాలు రావు అంటే ఏమనుకున్నావు నీకు సరైన తీర్పు మేం చెప్తాం ఎందరో మహాత్ములు దేశ సౌభాగ్యాన్ని ప్రజల ఉన్నత భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని భారత రాజ్యాంగాన్ని తయారు చేశారు ప్రజలు వాళ్ళు ఎన్నుకున్న ప్రభుత్వాలు వాటిని నడిపే నాయకులు ఆ చట్టాల్ని శాసనాల్ని తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించారు ఉల్లంఘించిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు వారి ఆదేశ ప్రకారమే ముద్దాయి సున్నం మాణిక్యాలరావు కేసుని కోర్టు విచారించింది ఈ ముద్దాయి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ప్రజాసేవకే అంకితం అవుతానని నియోజకవర్గాన్ని సస్యామలంగా మారుస్తానని ప్రతిజ్ఞలు ప్రమాణాలు చేశాడు ఆ మాటలు నమ్మిన ప్రజలు ఇతన్ని గెలిపించారు మంత్రిగా గద్దెనెక్కాడు ఆ రోజు నుంచి 5 సంవత్సరాల తన పదవీ కాలంలో ఒక్కసారి కూడా నియోజకవర్గానికి రాకపోగా ప్రశ్నించిన ప్రజలనే బహిరంగంగా హింసించాడు రామయ్య శరత్ ఆనందరావు అనే వాళ్ళని దారుణంగా చంపించాడు ప్రభుత్వం ద్వారా తన నియోజకవర్గం వ్యవసాయ అభివృద్ధి కోసమని 20 కోట్లు మంజూరు చేయించుకుని ఆ డబ్బుని సొంత ఆస్తిగా మార్చుకున్నాడు ఆ విధంగా తమకు అన్యాయం జరిగిందని మాణిక్యాలరావు ప్రజాస్వామ్యానికి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని సాక్ష్యాధారాలతో ప్రజలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు వాద ప్రతివాదనలు పరిశీలించడం మీదట మాణిక్యాలరావు ప్రజలకే కాదు ప్రజాస్వామ్యానికే ద్రోహం చేశాడని కోర్టు అభిప్రాయపడింది అందువలన మాణిక్యాలరావుకు పిత్రార్జితంగా సంక్రమించిన ఆస్తి మాత్రమే అతని కుటుంబానికి చెందాలని మిగిలిన అక్రమ సంపాదన ఆ నియోజకవర్గ అభివృద్ధికి వినియోగపడేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ
మాణిక్యాలరావు చేసిన హత్యలు సాక్ష్యాధారాలతో నిరూపణైనందున అతను హంతకుడని నమ్మి కోర్టు వారు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పడమైనది. Morning, all of you. Oh, Director General of Police. What a pleasant surprise. Nene swayanga vachi meelo okaraina punyamurthi garini courtlo aadharapadakapothe meeku avamanam ani. Thank you very much. Vinnava punyamurthi. Raidu, vini cheppina sare judgment raak munde naagunda aagipoyitundayya. Ee tension bharinchalekapothunnanu. Don't worry. Ee courtlu jailu chattalu mana inapettillo notla kattla kinda నోరు మూసుకుని నిద్రపోతున్నాయి తెలుసా. కానీ రాయుడు, ఆ జడ్జి హరిశ్చంద్ర ప్రసాద్ నాలాంటి వాళ్ళకి ఉరిశిక్ష వేయకుండా వదలడం నీకు తెలుసుగా. కరెక్ట్. ఏమో, ఇన్నాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చి మీ అందరితో తాగుతూ తిరుగుతూ హ్యాపీగా కాలక్షేపం చేసేవాడిని, ఇప్పుడు ఆ హరిశ్చంద్ర ప్రసాద్ కరగడాల వెనక్కి తోయిస్తాడు, ఏకంగా ఉరికమ్మ ఎక్కిస్తాడు, అర్థం కాకుండా ఉంది. డోంట్ వరీ మై ఫ్రెండ్, మన కెపాసిటీని మర్చిపోయి భయపడుతున్నావు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేశంలోని 80 కోట్ల జనం భవిష్యత్తు మనలాంటి అతి కొద్ది మంది బడాబడా ధనవంతుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడింది. ఆఫ్టర్ ఆల్ జడ్జ్ మనల్ని ఎదిరించి ఏం చేయగలడు? నిన్ను నిర్దోషిగా వదిలిపెడతాడు, అదే జరగకపోతే జైళ్లు బద్దలు కొట్టైనా నిన్ను బయటికి తీసుకొస్తాను. ఓకే, గో అహెడ్. ఈ
డీపీ గారికి కేసులో గెలుస్తానన్న నమ్మకం బాగా ఉన్నట్టుందే. ఓడిపోతాననే భయం డిఫెన్స్ లాయర్ గారికి ఉన్నట్టుందే. జడ్జి గారి అల్లుండనే అంత ఆత్మవిశ్వాసం. దొంగ సాక్ష్యాలు చెప్పించినా దెబ్బ తినక తప్పదనా అంత ఆరాటం. బ్రెయిన్ లీగల్ బ్రెయిన్ చూద్దాం. ప్రముఖ పారిశ్రామికవేత్త ద్రోణాదుల పుణ్యమూర్తి అనే ఈ ముద్దాయి కళ్యాణి అనే యువతిని దారుణంగా మానభంగం చేసి హత్య చేశాడని ప్రాసిక్యూషన్ వారి అభియోగం. వాద ప్రతివాదనలు సాక్ష్యాలు పరిశీలించిన మీదట ప్రాసిక్యూషన్ వారు తమ అభియోగాన్ని సాక్ష్యాధారాలతో నిరూపించలేకపోయినందున ద్రోణాదుల పుణ్యమూర్తిని నిర్దోషిగా భావించి కోర్టు వారు విడుదల చేయడమైనది. ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्. परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे संभवामि युगे युगे. ये कालमुना धर्ममुनकु हानि कलुगुनु
అధర్మము వృద్ధి నుందును ఆయా సమయముల యందు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుతున్నాను. జోహార్ సర్వరాయుడు జోహార్. డబ్బు ఉన్నవాడు ఏం చేసినా చలామణి అవుతుందని, డబ్బుతో చట్టాన్ని న్యాయాన్ని ధర్మాన్ని అధికారాన్ని బుర్డి కుట్టించొచ్చని ఎంత సింపుల్గా తేల్చి చెప్పావయ్యా. ఆఖరికి ఆ భగవంతుడు వచ్చి చెప్పినా సరే ధర్మం తప్పని హరిశ్చంద్ర ప్రసాద్కి కూడా ఖరీదు కట్టచ్చని నిరూపించావు కదయ్యా. అబ్బా, హ్యాట్స్ ఆఫ్ టు యూ రాయుడు, రియల్లీ హ్యాట్స్ ఆఫ్. రాయుడు, మీ దగ్గరికి వచ్చేదాకా ఆనందాన్ని ఆపుకోలేక ముందే తాగేస్తున్నానయ్యా. ఎవరాదే? హరిశ్చంద్ర ప్రసాద్, నువ్వా? వెల్కమ్, హార్టీ వెల్కమ్. అసలు నేనే నీ దగ్గరికి వద్దాం అనుకున్నాను, బట్ ఎనీహో నువ్వే నా దగ్గరికి వచ్చావు. రియల్లీ ఐ వెరీ హ్యాపీ. నాకు ప్రాణభిక్ష పెట్టినందుకు నీకేం కావాలి? మణుల మాణిక్యాల, వజ్రాల వైడూర్యాల, లక్షల కోట్ల, బట్ ఏమిచ్చినా నేను రుణం తీర్చుకోలేను ప్రసాద్. ఇందులో నేను చేసిందే ఉంది, సాక్ష్యాలు బలంగా లేవు కాబట్టే బతికిపోయావు. నో నో హరిశ్చంద్ర ప్రసాద్, నువ్వు తలుచుకుంటే ఈ పాటికి కాటికి పంపేవాడివి, కర్మ కూడా పెట్టించేవాడివి. కాదు పుణ్యమూర్తి, నీలాంటి పాపాత్ముల్ని శిక్షించమని దేవుడే నన్ను పంపించాడు. ద్రోణాదుల పుణ్యమూర్తి అనే నువ్వు కళ్యాణి అనే యువతిని దారుణంగా హింసించి మానభంగం చేశానని ఒప్పుకున్నందుకు భగవద్గీత 4వ అధ్యాయం 15వ శ్లోకం ప్రకారం నీకు మరణదండన విధిస్తున్నాను. ప్లీజ్ వద్దు, వద్దు.
పుణ్యమూర్తి లేకుండా మనం ఎప్పుడూ సమావేశం కాలేదు. అది తెలుసుకుంటేనే నా గుండెలు మండిపోతున్నాయి. మన దోస్తుని ఖతం చేసిన వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి పారేయాలి సాబ్. అట్టేసేద్దామండి. కానీ ఆడెవడో మనకు తెలవాలి కదండి. డీజీపీ గారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నారయ్యా. వివరాలు త్వరలోనే తెలుస్తాయి. యో సోదరే, వాళ్ళని నమ్ముకుంటే పుణ్యకాలం కాస్త పూర్తి అయిపోద్ది, మన బతుకులు కూడా పుట్టుక్కు అంటాయి కదా. అంచేత ఓ పని చేస్తే పోరా, మా ఏరియా నుంచి 10 లారీల బాంబులు తెప్పిస్తాను. అనుమానం ఉన్న పొతోడి మీద వేసేద్దాం. ఎట్టా ఉంది నా ఐడియా? ఏడ్చినట్టుంది. అసలు ఆ సుదర్శన చక్రం గాడెవడో తెలుసుకోకుండా ఈ సొల్లువాగుడేంటయ్యా? చెప్తా, నేను చెప్తా. బ్రెయిన్, లీగల్ బ్రెయిన్. హాయ్, నీకు తెలుసా? అయితే చెప్పబోయే బాబు ఎవడా సుదర్శన చక్రం? చెప్తా. వాడెవడో కాని ఆ పుణ్యమూర్తికి బద్ధశత్రు అయింటాడు. తంతే గారెల బుట్టలో పడ్డట్టుగా పుణ్యమూర్తి కుర్చీలోనే పడ్డాను. రాయుడు గారు, రాయుడు గారు, ఈ కుర్చీ నాకు పర్మనెంట్ గా ఇచ్చేసేయండి. మీ కాళ్ళ దగ్గర కుక్కలా పడి ఉంటాను. పుణ్యమూర్తి నేను లోటు తీరుస్తాను. షట్ అప్ యు స్కౌండ్రల్. కరెక్ట్ గా చెప్పావు సర్వారాయుడు. హరిశ్చంద్ర ప్రసాద్. ఎస్, ఏ పరిస్థితుల్లోనూ ధర్మం తప్పకుండా హంతకులకి సంఘ విద్రోహులకి సింహస్వప్నమై సంచలనాత్మక తీర్పులు చెప్పిన ఈ హరిశ్చంద్ర ప్రసాద్ మొదటిసారిగా మీకోసం ధర్మదేవతకి ద్రోహం చేశాడు. బట్ నో యూస్, పుణ్యమూర్తిని మీరు కాపాడుకోలేకపోయారు. అందుకే ఎంతో బాధతో సానుభూతి చెప్పడానికి వచ్చాను. థ్యాంక్ యూ హరిశ్చంద్ర ప్రసాద్. నీలాంటి మేధావి మా దగ్గరకు రావటమే మా అదృష్టం. అదృష్టమే. తప్పటడుగు వేయనేకూడదు, వేస్తే వెనక్కి తిరిగి చూడకూడదు. అందుకే అంతస్తు దిగి అంతరాత్మను చంపుకుని మీ దగ్గరికి వచ్చాను. నీ మాటలు వింటుంటే మా స్నేహితుణ్ణి పోగొట్టుకున్న విచారాన్ని మర్చిపోతున్నా. హాయ్ రూప. ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఈ శుభ సమయంలో ఫస్ట్ సెల్యూట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఏఎస్పీగా మన హైదరాబాద్లోనే అపాయింట్ చేశారు. అయితే నీ భార్యగా నన్ను ఎప్పుడు అపాయింట్ చేస్తావు? ఆ విషయం మా నాన్నగారిని అడుగు. అమ్మో, జడ్జి హరిశ్చంద్ర ప్రసాద్ గారినే? ఆయనంటే పెద్ద పెద్ద వాళ్ళే అడిగిపోతారు. డోంట్ వర్రీ, నీలాంటి అందమైన గుణవంతురాలైన అమ్మాయికి తగిన జడ్జిమెంటే ఇస్తారు. అయితే మనం హైదరాబాద్ వెళ్ళగానే ముందు మా ఇంటికి వెళ్ళి మా డాడీతో మన పెళ్లి విషయం మాట్లాడిన తర్వాతే మీ ఇంటికి వెళ్ళాలి. వెళ్ళి నేను పిల్లని చూసుకున్నాను, నాకు పెళ్లి చేయండి అని నువ్వు మీ నాన్నగారిని అడగాలి. అడిగి పెళ్లి చేసుకోవాలి. చేసుకుని ఆ తర్వాత ఏం చేయాలని నేను చెప్పనా? ఏ రూప, ఇది రూపమా సాయంత్ర శృంగార దీపమా నీ మీద ప్రేమా రాగాలాయే భామా భామా లేదా సుధా విమా గుండెల్లో మృదంగం తాళ తరంగం ఒళ్ళింత తుళ్ళింత రేపుదమ్మో ఓహో చే
బంతుల్లో పక్కేసుకో హేమంతాలే పండించుకో వేడకి వెన్నెల్లు ఇలాగే సాయంత్ర సుందర దీపమా నీ గాలి సోకి ప్రాణం పోసి ప్రేమ ప్రేమ ఇది చలి మహిమా ముచ్చట్లో దిగాలి సిగ్గింట్లో పడాలి బుక్కట్లే తినాలి చాలన్నదే లేదు సయ్యాటలో ఘాటే వేస్తా నిన్నే నే లూటి చేస్తా ఇదే చలి మహిమా ఇది రాగమా సంధిలో పండే సరాగమా నీ మీద ప్రేమ ఫైన్ బేబీ నువ్వెలా ఉన్నావమ్మా నీ చదువు ఎలా సాగుతుంది ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ డాడ్ డాడీ బై ది వే ఈయన నాకు తెలుసమ్మా పేరు ప్రతాప్ ఐపీఎస్ పూర్తి చేసుకుని మన సిటీకి అపాయింట్ అయిన అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంతేకాదు ది గ్రేట్ జడ్జ్ హరిశ్చంద్ర ప్రసాద్ గారి ముద్దుల కొడుకు నాకు కాబోయే అల్లుడు డాడీ ఇదంతా నీకెలా తెలుసు ఆ మాత్రం తెలుసుకోలేకపోతే నేను బిజినెస్ మ్యాన్ ఎలా అవుతానమ్మా అబ్బాయి లోపలికి తీసుకెళ్ళు ఏం కావాలో చూడు తీసుకెళ్ళమ్మా వెళ్ళు బాబు థ్యాంక్ యూ సార్ సార్ పార్సిల్ సార్ రాబోయే కాలంలో కాబోయే శ్రీవారికి ఏం కావాలో చెప్పండి కాఫీ కూల్ డ్రింక్ నాకేం తెలియదు నన్ను కొట్టొద్దు సార్ రాస్కల్ నీకంతా తెలుసురా నిజం చెప్పు నిజంగా నాకేం తెలియదు సార్ మీకు దండం పెడతాను నన్ను వదిలేయండి సార్ యు బ్లడీ రోగ్ స్టాప్ ఇట్ మీరు ప్రతాప్ ఏఎస్పీ గుడ్ మార్నింగ్ సార్ మీరు వస్తున్నట్టు డీజీపీ గారు ఫోన్ చేశారు ఇట్స్ ఆల్ రైట్ అతను వదిలిపెట్టేయండి సార్ డు వాట్ ఐ సే నన్ను కొట్టొద్దు సార్ నాకేం తెలియదు సార్ నీ మాటలు నేను నమ్ముతున్నాను ఆ బాక్స్ నీకు ఎవరిచ్చారో చెప్పు
నేను కూలి పని చేసుకొని జబ్బు పడ్డ మా అమ్మని బతికించుకుంటున్నాను సార్ ఎవరో ఒక ఆయన వచ్చి పెట్టిపోన ఇంట్లో ఇస్తే 100 రూపాయలు ఇస్తానన్నాడు సార్ ఇట్టా జరుగుద్దని తెలియక ఒప్పుకున్నాను సార్ అంతే అంతే సార్ సరే అతను చూస్తే నువ్వు గుర్తుపట్టగలవా గుర్తుపట్టగలను సార్ నువ్వు వెళ్ళు కానిస్టేబుల్స్ 24 అవర్స్ మీరు అతను అబ్జర్వ్ చేయండి గంట గంటకి అతని రిపోర్ట్ నా టేబుల్ మీద ఉండాలి ఓకే ఎస్ సార్ సార్ మాతా శ్రీ అరే ప్రతాప్ ఎప్పుడొచ్చావురా ఒకేసారి ఆశ్చర్యంలో ముంచెత్తుదామని ఫోన్ చేయకుండా వచ్చితిని మాతాశ్రీ మాతశ్రీ ఏమిట్రా ఏదో మూతశ్రీ లాగా చెప్పేదను సావధానముగా వినుము ఇటీవల దూరదర్శనములో మహాభారతము ప్రసారమై సంచలనం సృష్టించినది కదా అప్పటి నుండి ఢిల్లీలో అనగా మన హస్తినాపురములో మమ్మీ డాడీ అనే ఆంగ్ల పదములే వినిపించుటలేదు అందరూ మాతాశ్రీ పితాశ్రీ అనియే పిలుచుతున్నారు అరే ఓ భాంజే ఎలా ఉన్నావురా బుల్లం జాద్ ఖాన్ ఏరా తమ్ముడు బాగున్నావా బాగుంటిని బాగుంటిని అక్కశ్రీకి బావశ్రీకి నా అభినందనలు బావమరిది శ్రీకి మా ఆశీస్సులు భలి భలి నా గ్రాంధిక భాష మీకును వంట పట్టినట్టున్నదే మరచితిని మాతాశ్రీ మా పితాశ్రీ గారు ఎక్కడ ఇక్కడే ఉన్నాను పుత్రశ్రీ ఏమిటండి వచ్చి రాగానే అబ్బాయిని బెదిరిస్తున్నారు అది బెదిరి కాదమ్మా నాన్నగారంటే గౌరవం చాలా గౌరవం అందుకే చెప్పకుండా డ్యూటీలో జాయిన్ అయ్యి వచ్చాడు అది కదా నాన్నగారు అది Anyhow, congratulations. Ram Prasad Chowdhury dead body chusustunnaru anukuntanu. Ram Prasad Chowdhury maraninchada. Ninna Punyamurthy, ee roju Ram Prasad Chowdhury. Meeru shikshinchakunda vadilesina, vallaku tagina shaste jarigindi. Nuvvu sakshyalu nirupinchalekapoyavu, nenu shiksha veyalekapoyanu. Nana garu, Ram Prasad Chowdhury hatya gurinchi meekela telusu? నువ్వు పోలీస్ ఆఫీసర్ అయితే నేను నీ బాబుని నాన్నగారు నన్ను ఆశీర్వదించండి నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి బాబు మీ పేరు నిలబెట్టడానికి నా వృత్తి ధర్మం సార్థకం కావడానికి నేను ఒక సెన్సేషనల్ కేసును టేకప్ చేశాను ఏ కేసు సుదర్శన చక్రం కేసు హంతకుడిని పట్టుకుంటానని నా వృత్తి మీద ప్రమాణం చేశాను I'm proud of you, my son. నేను ఎప్పుడు అంతరాత్మకు విరుద్ధంగా ధర్మ మార్గానికి వ్యతిరేకంగా నడుచుకోలేదు. నువ్వు కూడా ఆ పద్ధతిలోనే నడుచుకుంటావని నా ఆశ ఆశయం. తప్పకుండా నాన్నగారు. నా గురువు దైవం అన్నీ మీరే. ప్రతాప్. ఈ కలియుగంలో న్యాయం రెపరెపలాడే దీపం లాంటిది. ఆ దీపం ఆరిపోకుండా కాపాడడానికి రెండు చేతులు కావాలి. ఆ రెండు చేతులు నీవి కావాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను కొట్టినా లాభం లేదు వారికి ఏం తెలియదు అంతా కూడా ఎవరో వారికి తెలుసుంటే మీరు పెడుతున్న చిత్రహింసలకి ఎప్పుడో నిజం చెప్పేవాడు గుడ్ వీడి ద్వారా ఆ సుదర్శన చక్రంగాడికి వండర్ఫుల్ ప్రెజెంటేషన్తో వార్నింగ్ ఇవ్వబోతున్నాను
Useless fellows. Stupids. Me porpattu valli yadigiri saripoyindi. No. Meeru charge teesukunna 48 gantallo rendu matalu jarigayi. Antakunni pattukolekapoyina at least okka aadharam kuda sampadinchalekapoyaru. Investigation jarugutune undi garu pa. Ah, jarugutune undi. Hatchalu kuda jarugutunnayi. Law and order ni kaapadavalsina meeru ila chethulu mudichukoni kurchunte ennaina jarugutayi. ఈ రోజుల్లో పోలీసుల్ని తిట్టడం తప్పు పట్టడం అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. చనిపోయిన మీ నాన్నగారికి గాని ఆ పుణ్యమూర్తికి గాని చాలా నేరాలతో సంబంధం ఉండి కోర్టు కేసు నుంచి తప్పించుకున్నారు. నేచురల్ గానే వాళ్ళకి చాలా మంది శత్రువులు ఉండొచ్చు. ఆ వివరాలన్నీ తెలిస్తేనే గాని మేము ఈ కేసులో సక్సెస్ కాలేము. ఓకే, లీవ్ దిస్ మ్యాటర్. మీ నాన్నగారు పోయిన బాధలో నువ్వు ఇలా మాట్లాడావని నేను అర్థం చేసుకోగలను. పద, వెళ్దాం. ఇదే కోర్టులో సుమారు 100 కేసుల్లో నేను సాక్ష్యం చెప్పాను. అది మీకు అనవసరం. సాక్ష్యం కొరుకున్న వాళ్ళకి అనుకూలంగానే మీరు తీర్పు చెప్పేది. చెప్పండి మిలాడ్, రేపిస్ట్లని, బ్రూటల్ కిల్లర్స్ని, బటాబడా క్యాపిటలిస్ట్ని, నిర్దోషులని నిర్దాక్షిణ్యంగా మీరు తీర్పు చెప్పండి. చెప్పండి మిలాడ్. చీకటి పడింది. ఇంకా నీ పాత జీవితాన్ని మార్చుకోలేదా? ఎందుకు? ఎందుకోసం? ఎవరి కోసం మార్చుకోవాలి మిలాడ్? నీ కోసం. నువ్వు న్యాయంగా బ్రతకడం కోసం. నో, హైలీ ఇంపాసిబుల్ మిలాడ్. న్యాయంగా బ్రతకాలి అనుకున్నందుకు ఫలితం ఏంటో తెలుసా? కన్న తండ్రిని, కట్టుకున్న భార్యని మట్టి పాలు చేసుకున్నాను. న్యాయాన్ని గెలిపించాలని బాధించినందుకే నా బంగారు భవిష్యత్తు బూడిద పాలు చేసుకున్నాను. అందుకే సమస్త న్యాయ శాస్త్రాలని పుక్కిట పెట్టిన నేను ఆ విజ్ఞానాన్ని, దాని గుర్తుగా వేసుకుని నల్ల కోటును నా వాళ్ల సవాలతో పాటు సమాధి చేశాను. అప్పటి నుంచి దొంగ సాక్ష్యాలు సోమసుందరంగా మారి ఈ న్యాయస్థానాల మీద నా పగ తీర్చుకుంటున్నాను మిలాడ్, పగ తీర్చుకుంటున్నాను. నీకు అన్యాయం జరిగింది నిజమే సుందరం. దానివల్ల ఇతరులకు అన్యాయం చేయడం మానవత్వం కాదు. నువ్వు చేసింది తప్పు ఒప్పు జరిగిపోయింది, కానీ ఇప్పుడు నువ్వు చేయాల్సింది చాలా ఉంది. నేనేం చేయగలను? నీలాంటి ఎంతో మంది మేధావుల బ్రతుకుల్ని నాశనం చేసి కోట్లాది ప్రజల రక్త మాంసాల్ని పీల్చుకు తింటున్న ఆ రాబందుల రెక్కల్ని నరికివేయాలి. మిలాడ్, మీరేనా హింస గురించి మాట్లాడేది? ఎస్, ధర్మ సంస్థాపన కోసం హింస చేసిన తప్పు లేదనే భగవద్గీత నాకు ప్రమాణం. సుందరం, గతం గుర్తుందా? తెలిసి నువ్వు తెలియక నేను చేసిన నేరం ఎంత ఘోరానికి దారితీసిందో. ఎస్ మిలాడ్. జడ్జిగా ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం వేయలేని శిక్ష హరిశ్చంద్ర ప్రసాద్ గా భగవద్గీత ప్రమాణంగా ఆ నీచులకు నేను వేస్తున్నాను. ఈ ధర్మ యుద్ధంలో నాతో పాటు సమితిగా కలిపోవడానికి సిద్ధమైతే చేయి కలుపు. మిలాడ్, సామాన్యులకు న్యాయం చేయలేక అస్థిపంజరంలా మారిన ఈ ధర్మదేవతకు మీ ప్రాణంతో కొత్త ఊపిరి పోస్తున్నారు. ఈ త్యాగంలో నేను ఆగుతైనా నాకు అదృష్టమే, నా జన్మ సార్థకమే. కమాన్ రూప, ఇదే మా ఇల్లు, బాగుందా? సాధన్ మామశ్రీ. సత్యవరా బాబు, మా పిల్ల దయ్యంగడికి హాల్లోనే ఎదురుపడ్డామంటే ఇప్పుడు మన ఇద్దరిని రోజు చేసుకుని తినేస్తాడు. మామశ్రీ, ఎవరి సుందరీమణి? ద్రౌపదిరే. ఓహో, పాంచాలి. తుమ్ కౌన్ హో బాలక్? మే బాలక్ నహీ, మేరా నామ్ హై దుర్యోధన్. చిచి, నువ్వు దుర్యోధనుడు కాదు, అర్జునుడివి. అయితే నన్ను పెండ్లి ఆడదవా? అరే భాంజే, నువ్వు నాకే ఎసరు పెడితే ఎలా రా? ఇదిగో రూప, ఎందుకైనా మంచిది, వాడితో కాస్త జాగ్రత్తగా ఉండు. కృష్ణ. అరే ప్రతా, ఎవరా ఈ అమ్మాయి? అదేనమ్మా, నేను చెప్పానే, రామ్ ప్రసాద్ చౌదరి గారి అమ్మాయి. ఓ రూప. నమస్తే ఆంటీ. జరిగిన సంగతి తెలిసి ఎంతో బాధపడ్డానమ్మా.
నిన్నింటికి తీసుకురమ్మని నేనే చెప్పాను. చూడమ్మా, ఇది నీ ఇల్లే అనుకో. మా అందరితో పాటు నువ్వు ఇక్కడే ఉండిపోమ్మా. ఇప్పుడు కాదంటే, ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఉంటాను. చిన్నప్పటి నుంచి ఎక్కువగా రాయడంకుల దగ్గరే పెరిగాను. ఇప్పుడు ఆయన దగ్గరే ఉంటున్నాను. అమ్మమ్మ, అసలు విషయం నీకు తెలుసా? ఏమిట్రా? ఈ ద్రౌపది మావేని ప్రేమిస్తుంది. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటే నీకేమిట్రా నష్టం? నన్ను పెళ్లి చేసుకుంటానంది. నేను ఒప్పుకోను. అయితే ఒప్పుకోద్దమ్మా, చేసుకో. అజౌ మేర రాణి, అజౌ అజౌ అజౌ. హలో సుదర్శన చక్రం. యూ బ్లడీ ఫూల్, షట్ అప్ యు స్కౌండ్రల్. నువ్వు తప్పించుకోలేవు. అమాయకుడైన యాదగిరిని చంపి నన్ను ఇంకా రెచ్చగొట్టావు. హే చోడ, ఆ నేరమే కాదురా, ఎన్ని హత్యలు చేసైనా తప్పించుకునే శక్తి నాకుంది. సుదర్శన చక్రం వారి నుంచి తప్పించుకోలేవు. యాదగిరిని ఎంత దారుణంగా చంపారో అంతకంటే దారుణంగా 24 గంటల్లో మీలో ఒకరిని చిత్రవధ చేస్తాను. షట్ అప్ ఇడియట్. ఎవరి మీద అంకుల కేకలు? ఇలాంటి అసమర్థులైన పోలీస్ ఆఫీసర్లుంటే కేకలేక ఏం చేయమంటావమ్మా? ఏం జరిగింది సార్? 24 గంటల్లో మమ్మల్ని చంపుతానని ఆ సుదర్శన్ చక్రం ఫోన్ చేశాడు. హాయ్ బాబోయ్, 3 మర్డర్లు వరసెట్ చేసినా కనీసం వాటి ఆసూకనే తెలుసుకోలేకపోయారు. మీరేటి పోలీస్ ఆఫీసర్ అండి బాబు, సంపేయక. సారీ, మీరు పొరపాటు పడుతున్నారు. యాదగిరి హత్య అతను చేసింది కాదు. నీకెలా తెలుసు? మీ స్నేహితుల శవాల దగ్గర దొరికిన సుదర్శన చక్రం పైన భగవద్గీత శ్లోకాలున్నాయి. అదే యాదగిరి శవం దగ్గర దొరికిన సుదర్శన చక్రం పైన శ్లోకాలు లేవు. అంటే హంతకుడు ఒకడు కాదు, ఇద్దరు. వెరీ గుడ్ యంగ్ మ్యాన్. తండ్రిని మించిన తనయుడు అనిపించావు. మమ్మల్ని కాపాడే బాధ్యత ఇహ నీదే. ఇట్స్ మై డ్యూటీ సార్. ఈ హత్యలు కేవలం మీ గ్రూప్ లోనే జరుగుతున్నాయంటే హంతకుడికి మీకు ఏదో సంబంధం ఉండే ఉంటుంది. యో పిల్లక, ఇట్టాటి తిరకాసు మాటలంటే నాకు తిక్కలేకపోతే కదా. హంతకుని పట్టుకుపోయే మొగుడు అంటే నీ మొగతనం అంతా మా మీద చూపిస్తావేందయ్యా? ముందు ఆ సుదర్శన చక్రం గాడి పని పట్టరాదా అంట. ఓకే, అయితే మీరంతా నేను చెప్పిన ప్లాన్ ఫాలో అవ్వండి. ఈ రోజు రాత్రికే ఆ సుదర్శన చక్రం గాడి ఆట కట్టిస్తాను. మిస్టర్ జగన్నాథ్, నా పర్మిషన్ లేకుండా ఇంట్లోంచి ఎవరిని బయటికి రానివ్వద్దు. సేమ్ టైం బయట నుంచి ఎవరిని ఇంట్లోకి వెళ్ళనివ్వద్దు. ఓకే సార్. హలో, హాయ్ రాయుడు గారా? ఏటండి సంగతే? నాగరాజు, మనం చాలా డేంజరస్ పొజిషన్ లో ఉన్నాం. ఆ సుదర్శన్ చక్రం గాడు ఎవరి మీద దాడి చేస్తాడో తెలియకుండా ఉంది. పోలీసులు నమ్ముకుంటే మనం చావటం ఖాయం. హాయ్ బాబోయ్, ఏసేనండి, మా గోదావరి జిల్లా పారిపోమంటారా? అంత అవకాశం లేదయ్యా. ఇన్నాళ్ళు మనమంతా కలిసే ఉన్నాం. చావైనా బ్రతికైనా అందరం కలిసే అనుభవిద్దాం. ఇదిగో మనాళ్ళందరికీ ఫోన్ చేసి రమ్మన్నాను. నువ్వు వెంటనే వచ్చాయి. అట్టగానండి, వెంటనే బయలుదేరి వచ్చేస్తానండి.
ఎక్కడి సార్ బయలుదేరారు ఏటోకి తమకు ఎందుకండి ఈ పరిస్థితుల్లో మీరు బయటికి వెళ్ళడానికి వీలే సార్ అంత కూడా మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు ఆ ఈ నాగరాజ్ అంటే మజాక్ అనుకున్నారంటే మా పూర్వీకులు యుద్ధాల్లో దుమ్ము దులిపేశారు ఎవడన అడ్డొస్తే సంపేస్తాను సార్ నా మాట వినండి సార్ యు షట్ అప్ సార్ యు బ్లడీ ఫూల్ నాగరాజులు ఎందుకు పోనిచ్చారు కమ్ ఆన్ పోయ్ యాదగిరిని దారుణంగా చంపారు కదా మానవులు పుట్టే కూడా ఇంకా అబ్బాయి అమ్మాయి విష్ యు హ్యాపీ మ్యారేజ్ లైఫ్ తాతయ్య ఓరి తాతయ్య ఈ విషయం నీకెవరు చెప్పారు నేనే చెప్పాను అన్నగారు మిమ్మల్ని థ్రిల్ చేయాలని అలా ప్లాన్ చేశాం అంతే మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంకుల్ థాంక్యూ అంకుల్ కాదమ్మా మావయ్య అను అత్తయ్య మావయ్య అనే రోజు త్వరలో వస్తుందిలేమ్మా అది సరే రాజీ ముందు మీ అమ్మా నాన్నల పెళ్లి రోజు ఎంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసామో చూడండి మరి చిరంజీవి మా నాన్న పెళ్లికి చిలకల చిరుమంతాలు సౌభాగ్యవతి మా అమ్మ పెళ్లికి పసుపు కుంకుమ కట్నాలు చిరంజీవి మా నాన్న పెళ్లికి చిలకల చిరుమంతాలు సౌభాగ్యవతి మా అమ్మ పెళ్లికి పసుపు కుంకుమ కట్నాలు అమ్మ మెచ్చిన పెళ్లి మా జన్మనిచ్చిన పెళ్లి కలిగిన హరికే అంజలి చిరంజీవి మా నాన్న పెళ్లికి చిలకల చిరుమంతాలు సౌభాగ్యవతి పసుపు
చందనం దిద్దుకున్న ఈ మమతావేశంలో మన సంతనేడే మహాకావ్యమాయి చిరంజీవి మా నాన్న పెళ్ళికి చిలకల చిరు మంత్రాలు సౌభాగ్యవతి మా అత్త పెళ్ళికి పసుపు కుంకుమ కట్నాలు చిరంజీవి మా నాన్న పెళ్ళికి చిలకల చిరుమంతాలు సౌభాగ్యవతి మా అత్త పెళ్ళికి పసుపు కుంకుమ కట్నాలు అమ్మ మెచ్చిన పెళ్ళి మా జన్మనిచ్చిన పెళ్ళి నూరేళ్ల జీవితాన సిరి కలిగిన హరికే అంజలి చిరంజీవి మా నాన్న పెళ్ళికి చిలకల చిరుమంతాలు సుదర్శన చక్రాన్ని ఎలా తిప్పికొట్టాలా అని సతమతమవుతుంటే ఇన్కమ్ ట్యాక్స్ స్పెషల్ స్క్వాడ్ గోడ వచ్చి పడింది. దాంతో మన పునాదులే కదిలిట్టున్నాయి. త్వరగా ప్యాక్ చేయండి. కమాన్ పిక్ పిక్. వాళ్ళు మన డబ్బుకి లొంగిపోతే బతికిపోతారు, లేకపోతే దే విల్ బి స్మాష్డ్. స్పెషల్ స్క్వాడ్ వచ్చిందని భయపడ్డారనుకుంటాను. నీకెలా తెలుసు? అయినో, ఇన్కమ్ ట్యాక్స్ స్పెషల్ స్క్వాడ్ సిటీలో దిగిందని, వాళ్ళు ఏ నిమిషంలోనే ఇక్కడ రావచ్చని తెలిసింది. అయినా కోట్లకి కోట్ల నల్ల డబ్బు దాచుకున్న మీకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతో భయం తప్పదుగా. కరెక్ట్ హరిశ్చంద్ర ప్రసాద్, ఈ గండం గట్టెక్కే మార్గం ఏదైనా చెప్పు. మార్గం చెప్తే నాకేమిటి లాభం? నూటికి 10 రూపాయలు వాటా ఇస్తావా? నాకు ఇవ్వాల్సిన 10% వాటా కోసం మొత్తం డబ్బంతా పోగొట్టుకుంటావా? బాగా ఆలోచించు. అలాగే, కానీ ఈ డబ్బంతా ఎలా తీసుకెళ్తావో చెప్పు. నా పర్సనల్ వ్యాన్లో ఎవరికి అనుమానం రాని చోటుకు మారుస్తాను. దారిలో రైడ్ జరిగితే? జడ్జి హరిచంద్ర ప్రసాద్ దగ్గర అంత నల్ల డబ్బు ఉందని ఎవరు అనుకోరు. ఒకవేళ అనుకున్నా ఆపే గట్స్ ఎవరికి ఉండవు. యువర్ కరెక్ట్. కానీ ఇంత తెలివైన వాడివి మమ్మల్ని మోసం చేయవన్న నమ్మకం ఏమిటి? మీది అవసరం, నాది అవకాశం. నమ్మకం లేదంటే సరే, గుడ్ బై. ఓకే, నమ్ముతున్నాను. చీట్ చేయటానికి ప్రయత్నిస్తే అనుభవించటానికి ఏ ఒక్కరూ మిగలకుండా నీ కుటుంబాన్ని నాశనం చేస్తాను. అంత మాట ఎందుకులే రాయుడు, ఆ అవకాశం నీకు ఇవ్వలే. అయినా
అన్ని కోట్ల డబ్బు నేను నా కుటుంబం ఏం చేసుకుంటాం చెప్పు. వెరీ గుడ్. డబ్బు విషయంలో నేను ఖచ్చితంగా మాట్లాడతాను. ఓకే. అదంటే నీకెంత ప్రేమో నాకు తెలుసు రాయుడు. నీకంటే ఈ డబ్బుని ఎక్కువ ప్రేమతో నేను కాపాడతానుగా. థ్యాంక్ యూ. ఏయ్ రమ్మని చెప్పి మౌనంగా ఉంటే ఊరుకుంటా అనుకున్నావా? నువ్వు కొత్త పెళ్లి కూతురులా తలంచుకున్నప్పుడే అర్థమైందిలే. ప్రతాప్, మీ డాడీ మా ఇంటికి వచ్చారు. చెప్పాను కదా, మీ రాయుడు అంకుల్తో మన పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చింటారు. అవునా? కాదు. మరి క్షమించు ప్రతాప్, మీ డాడీ లోకం పూజించేంత గొప్ప వ్యక్తి కాదు. రూప, అవును, ఆయన నేను కళ్ళారా చూశాను. ఆయన న్యాయం నమ్ముకుని అవినీతిపరుడు. మా నాన్నగారంటే ఏమనుకున్నావు? న్యాయానికి ప్రతిరూపం, ధర్మానికి దేవుడు, భారత జాతి గర్వించదగ్గ మహానుభావుడు. కావచ్చు, ఆయన ఒక మనిషిగా ఆయనకి ఏవో బలహీనతలు ఉండొచ్చు. ప్రతాప్, ఐ లవ్ యూ సో మచ్. నీకు భార్య అవ్వాలనుకున్న నేను మీ డాడీ మీద ఎందుకు అబద్ధం చెప్తాను? లేదు రూప, ఆయన నడకలు, ఊపిరులు నీతి నిజాయితీ ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయి. ప్రతాప్, నువ్వు కొట్టిన ఈ చెంపదెబ్బ మన ప్రేమకి గుర్తుగా, పెళ్లికి కానుకగా ఉంచుకుంటాను. కానీ నేను చెప్పింది నిజమని ఎప్పటికైనా నువ్వే తెలుసుకుంటావు. పద వెళ్దాం. కాలేజీ పిక్నిక్ వచ్చినప్పుడు ఇక్కడే ఇదే రోజు ఈ సుందరాంగిని చూసి కంగు తిన్నాను. గుర్తొచ్చిందా? చూడు రెడ్డి, ఈ డబ్బులో నీ వాటా ఎంత? 100 కోట్లు. సపోజ్ 500 కోట్లు వచ్చిందనుకో, ఎట్లాగొస్తుంది? ఈ వ్యాన్ లో ఉన్న డబ్బు మన ఇద్దరం సరిసగం పంచుకుంటే. కబర్దార్ జడ్జ్ సాబ్, ఇట్టా పరిశాన్ చేస్తావని రాయుడు నీతో పాటు మమ్మల్ని పంపించాడు. ఎంత అమ్మా ఇక్కడి వయారెడ్డి, చనిపోయిన మీ ముగ్గురు స్నేహితుల వాటా కూడా రాయుడే తీసుకుంటున్నాడు. మిగతా వాళ్ళు కూడా ఎప్పుడు పోతారా అని ఎదురు చూస్తున్నాడు. మీ అందరి మనసులోని కూడా అతను అన్యాయం చేస్తాడని ఉంది, కానీ ధైర్యంగా బయటికి చెప్పలేకపోతున్నారు. ఆలోచించు జడ్జి సాబ్, నువ్వు చెప్పినట్టు చేసావనుకో, రాయుడు మన ఇద్దరిని ఖతం చేసి ఖైమా కొడతాడు. డబ్బు దోచుకునేది మనం కాదుగా, మరి ఇంకెవరు సాబ్? సుదర్శన చక్రం. కంగారు పడకు, సుదర్శన చక్రం అడ్డొచ్చి శెట్టిని చంపి డబ్బుతో పాటు మనల్ని కిడ్నాప్ చేశాడని రాయిని నమ్మిద్దాం. మరి శెట్టి బతికే ఉన్నాడు కదా సాబ్. ఇంకెక్కడుంటాడు? నువ్వు చంపేస్తావుగా. నేనా? అయిపోతే బాగా ఆలోచించావా? నువ్వు చెప్పినట్టే చేస్తాను జడ్జి సాబ్. చెప్పు, ఏం చేయమంటావు? సార్, చనిపోయిన నాగరాజు ఇంటికి ఈమెజ్ వచ్చిన వాళ్ళ లిస్ట్ తయారు చేశాను. స్నేహాలు బంధాలు పెంచుకుంటే జడ్జి తన పదవికి న్యాయం చేయ. నేను ఈ వృత్తిలో అడుగుపెట్టిన క్షణం నుంచి ఈనాటి వరకు ఎవరికి అడపతలేదు. Up!
పొద్దు సాయం పట్టండి రెడ్డి సాయం పట్టే రామ్ ప్రసాద్ చౌదరి డెడ్ బాడీ చూసిస్తున్నావు అనుకుంటాను క్షమించు ప్రతా మీ డాడీ లోకం పూజించేంత గొప్ప వ్యక్తి కాదు వరహాల్ సెట్ శవాన్ని పోస్ట్ మార్టం పంపించాం సార్ అంతకుడు దొరికే వరకు పత్రికలకు గాని రాయుడు గ్రూప్ గాని ఈ విషయం తెలియకూడదు ఎస్ సార్ హలో రూప నువ్వు చెప్పిన విషయంలో కొంత నిజం లేకపోలేదు ఇక్కడి నుంచి మీ రాయుడు అంకుల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ నాకు ఇన్ఫార్మ్ చేయి అలాగే ప్రతాప్ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి కర్మలను ఆచరించుటైంది నీకు అధికారము కలదు కాని వాని ఫలితము పైన లేదు నీవు కర్మఫలమునకు కారణము కారాదు అట్లని కర్మలను చేయుట మానరాదు భగవాన్ నీ ఆదేశానుసారం ధర్మాన్ని పునరుద్ధరించడానికి కలియుగ మహాకురుక్షేత్ర సంగ్రామాన్ని సాగిస్తున్నాను రక్తాభిషేకంతో న్యాయదేవతని పునీతం చేస్తున్నాను ఈ మహాప్రస్థాన అంతిమ ఘట్టం పూర్తయ్యే వరకు ఏ ఆప్యాయతకి అధికారానికి లొంగిపోని మనోనిబ్బరాన్ని ప్రసాదించు పుణ్య స్త్రీగా పసుపు కుంకాలతో నా భర్త ఒడిలోనే ఈ జీవితం ముగిసిపోవాలని ఆశీర్వదించు స్వామి ఓకే మై డియర్ గ్రాండ్ సన్ చెప్పు తాతయ్య ఏం ఆట ఆడుకుందాం దొంగ ఆట ఆ ఆట ఆడి ఆడి అలసిపోయాను బాబు అయితే జడ్జి ముద్దాయి ఆట ఆడుకుందాం సరే నేను ఎలాగూ జడ్జి కదా ఆడర్ ఆడర్ ఈ ఆటలో నేను జడ్జి నువ్వు ముద్దాయి సరే యువర్ ఆనర్ ఈ ముద్దాయి చేసిన నేరం ఏంటో చెప్పండి అచ్చా ఒకటి కాదు నాలుగు హత్యలు కరెక్ట్ గా చెప్పారు యువర్ ఆనర్ దానికి ఏ శిక్ష విధిస్తారో చెప్పండి ఉరి శిక్ష కృష్ణ ఏమిటా పిచ్చివాడు వెళ్ళాకలకి మీతో నేను అసలు ఆడినాను పండు తాతయ్య బాబు శారద ఎందుకంత కోపం మీకు తెలియదండి బాలవాక్కు బ్రహ్మవాక్ అంటావా శారద ఒకవేళ నేను నిజంగా హంతకుని తెలిస్తే ఊరుకోండి పండుగ రోజులు అశుభం మాట్లాడతారేమిటి నిజంగా అడుగుతున్నాను శారద నేను హంతకుని తెలిసినా నన్ను ఇలాగే ప్రేమిస్తావా చూడండి భర్త దొంగైనా హంతకుడైనా భార్య ప్రేమగానే చూస్తుంది అంత గొప్ప హృదయం సృష్టిలో ఒక స్త్రీకి మాత్రమే ఉంది 30 ఏళ్ల కాపురంలో మీరు నన్ను అర్థం చేసుకున్నది ఇదేనా స్త్రీని పురుషుడు ఇప్పుడు అర్థం చేసుకోలేడు శారద ఆడదాని ముందు మగవాడు ఇప్పుడు అలుపుడే సరే మాటలు చాలు వదలండి నాకు వంటింట్లో చాలా పనులున్నాయి నిన్న అనగా వెళ్ళిన పిల్లలు ఇంకా ఇంటికి రాలేదేమిటి శారద డ్యూటీలో బిజీగా ఉన్నానని అబ్బాయి ఫోన్ చేశాడు స్నేహితులింటికి వెళ్ళిన అమ్మాయిని అల్లుణ్ణి వాళ్ళు రానిచ్చుండరు అయినా ఏమిటి ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు ఏమిటో శారద ఇవాళ నీతోటి పిల్లలతోటి హాయిగా అక్కడ పలిపిస్తుంది రేపు దసరా పండగ కదా అందరూ ఇంట్లోనే ఉంటారు ఎవరిని ఎక్కడికి వెళ్ళనివ్వను సరేనా
రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. అమ్మారాజీ, శ్రీధర్, ప్రతాప్ వాళ్ళు ఏమైనా దెబ్బలాడుకున్నారా? అదే లేదు నాన్నగారు, అక్కడికి ఏదో తలనొప్పిగా ఉందంటేను. ఎందుకురా ఇంకా దాచాలని ప్రయత్నిస్తావు? ఎన్నాళ్ళు న్యాయమూర్తి ముసుగులు, ఆయన చేసిన హత్యలు, దుర్మార్గాలు బయటపడ్డాయని చెప్పరా? పదవి అడ్డు పెట్టుకుని ఆయన చేస్తున్న కుట్రలు, అరాచకాలు అందరికీ తెలిసాయని చెప్పరా? కన్న కూతురి కళ్ళ ముందే ఆ కసాయి తండ్రి నిజస్వరూపం బయటపడిందని చెప్పరా? ఏం కూసావే పొగరు మొద్దాను, పళ్ళు రాలగొడతాను, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నువ్వేం చేసినా సరే నీ భర్త ఒక ఘరాన హంతకుడు, భయంకర కూనికుడు. ఈ చెప్పింది అబద్ధం అని దీని నోరు ముయించండి. మిమ్మల్ని ఎవరైనా ఒక్క మాట అన్నా నేను తట్టుకోలేనండి. ఆ సమయంలో అక్కడ మీరెందుకున్నారు అన్నగారు? ఒరేయ్, నువ్వు కూడా ఆయన అనుమానిస్తున్నావా? మీ అందరికీ ఏమన్నా పిచ్చి పట్టిందా? నేను రాజీ హత్యా ప్రదేశంలో మామయ్యను కళ్ళారా చూశాను. నాన్నగారు, మీరు హంతకులు కాకపోవచ్చు, కానీ వాళ్ళకి మీకు ఉన్న సంబంధం ఏమిటో చెప్పండి. అవును మామయ్య, ఆ దుర్మార్గులు చావటం సమాజానికి మంచిదే, కానీ వాళ్ళతో పాటు మీరెందుకున్నారో చెప్పండి. ఆ సుదర్శన చక్రానికి మీకున్న సంబంధం ఏమిటో చెప్పండి. ఒక పక్క ప్రేమ నటిస్తూ మరో పక్క నిలదీస్తున్నారు, గౌరవం చూపిస్తూ గుండెల్లో గుణపాలు గుచ్చుతున్నారు. అయినా నాన్న న్యాయం తప్పడనే నమ్మకం మీకు లేనప్పుడు, మామగారి మనస్సులో మహోజ్వలమైన మానవత్వం ఉందని నీకు తెలియనప్పుడు, జడ్జి హరిశ్చంద్ర ప్రసాద్ నిష్కల్మషమైన వ్యక్తి కాదనే సందేహం నీకొచ్చినప్పుడు ఏమని చెప్పాలి? దహించుకుపోతున్న ధర్మాన్ని ఉత్తరించడానికి ఉద్యమం చేస్తున్నానా? అణగారిపోతున్న న్యాయ వ్యవస్థకి ఆత్మార్పణతో ఆయుష్షు పోస్తున్నానా? ఏమని చెప్పాలి? అసలు మీకెందుకు చెప్పాలి? నా కోసం చెప్పాలండి. అగ్ని సాక్షిగా మీరు నాకు తాళి కట్టినందుకు, మీరే నా జీవిత సర్వస్వం నమ్మినందుకు, నా భర్త అబద్ధవాడని సత్య హరిశ్చంద్రుడన్న విశ్వాసం నాకున్నందుకు నిజం చెప్పండి. భార్య బిడ్డల ముందు నిర్దోషి నిరూపించుకోవాల్సిన అవసరం మీకుంది, చెప్పండి. నేనేం చేసినా ధర్మం ప్రకారమే చేస్తున్నాననే నమ్మకం నాకుంది. ఒక్క భగవంతుడికి తప్ప ఇంకెవరికి సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. అయితే ఏ క్షణంలోనైనా మీరు పట్టుబడక తప్పదు. నా ఆశయం నెరవేరే వరకు అది జరగదు. హంతకుడి బిడ్డలుగా ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేవు. నువ్వు కూడా నన్ను ఒంటరి వాడి చేసి. భర్త ఎలాంటి వాడైనా భార్య సహించగలుగుతుందండి, కానీ మీరు కూడా నా దగ్గర నిజాన్ని దాచటం నేను భరించలేను. మీ చల్లని నీడలో నేను హాయిగా బ్రతకగలను, కానీ మీ నీడతో మాత్రం నేను కాపురం చేయలేను. మీరెక్కడున్నా నాలోనే ఉంటారు, నా ఆఖరి వదిలి మీతోనే ముగుస్తుందండి. చేదురానిదం అమృతం విషం, ధర్మం దహనం సత్యం ఖననం మనసే మరణం, కలిగే న్యాయం వెలిగే పాపం ఇదిరా శాసనం. గుండెలో బుగాయాలు, పాడుతున్న విషగేయాలు,
శిక్ష పట్ట దయ్యాలు చెప్పసాగే యమ వేదాలు ఇది నా జీవన రణరంగము కురుక్షేత్ర పాంచజన్య శంఖము ఏది జీవితం ఏది శాశ్వతం చేదురానిదం అమృతం విషం ధర్మం దహనం సత్యం ఖననం మనసే మారణం సర్పయాగమే సాగుతున్నది రగిలిన గుండెలలో కళకళలాడే నా జ్యోతి జ్వాలగా మారే అప్తనాగమే ధావనున్నది పడగల యజ్ఞంలో యముడిగా మారే నానీతే నేరమైపోయే ఈ ధర్మ పత్తి కోసం కనవంచబోదు ధర్మం నీ కన్నవారి కోసం కనుమూయబోదు న్యాయం విధినే వదిలి విధినై కదిలి కథ నడిపిస్తాడే నా మనసే న్యాయదేవత నా బలమే నాకు భాష కత్తే రక్తం ఏ పాశం నా పని ఆత్మసాక్షులు ఏది జీవితం ఏది శాశ్వతం చేదురా నిజం అమృతం విషం ధర్మం దహనం సత్యం ఖననం మనసే మారణం తీర్పు కందక ఓర్పు చాలక తిరగబడెను ధర్మం నర పశువులతో నా ధర్మం నేరమైపోయి ఇల్లు వాకిలి వల్ల కాడుగా తగలబడిన న్యాయం హృదయ రహితమై లోకం రాయిగా మారే ఉరి కంబమెక్కమన్నా తెలు కాడబోను నేను ఏ శిక్ష నాకు పడినా నా కక్ష కంపుకోను నరుడై పెరిగి హరుడై రగిలే మరణ మృదంగంలో నాకేదీ కాదు సొంతం నా కణుకు ఏ శాస్త్రం చెప్పని అగ్ని సాక్షిలు ఏమి జీవితం ఏది శాశ్వతం చేదురా నిజం అమృతం విషం ధర్మం దహనం సత్యం ఖననం మనసే మారణం నలిగే న్యాయం వెలిగే పాపం ఇదిరా శాసనం గుండెలోకు గాయాలు పాడుతున్న విషగేయాలు శిక్ష పట్ట దయ్యాలు చెప్పసాగే యమ వేదాలు ఇది నా జీవన రణరంగం కురుక్షేత్ర పాంచజన్య శంఖం ఇరవై నాలుగు గంటలు దాటినా ఒక్కడూ ఫోన్ చేయలేదు. అంత డబ్బుతో వాళ్ళు ఎక్కడున్నట్టు? ఇంట్లోనే కూకున్న మనకే బయట ఏం కిరికిరులు జరుగుతుంటాయో ఎట్టా తెలుస్తుంది? ఏంట డబ్బు కాడ తన మనయాడుందయా రాయుడు? మనం అనుకోండులా, ఫోన్ రాగానే వెళ్ళి ఆ ముగ్గురు కూడా పైసలు చేసేసి ఆ డబ్బు కూడా మనమే తెచ్చేసుకుందామనే. ఇప్పుడు ఆ ముగ్గురు కూడా గిట్టాగా అనుకున్నారనుకో, అప్పుడు మీ పని గోవిందో గోవింద. నువ్వు లాయర్ సుందరాణివి కదూ? కొంపలు కూర్చే వాళ్ళకి ఫ్లాష్ బ్యాక్ బాగానే గుర్తుంటుంది. నా విషయం వదిలే, నీ ఫ్లాష్ బ్యాక్ విన్నామంటే ఫేస్ బ్లాక్ అయిపోతుంది, హార్ట్ ముక్కలు ముక్కలుగా చెదరిపోతుంది. ఉంటే ఎందుకు మీరు భయపడ్డ ఇన్కమ్ ట్యాక్స్ స్పెషల్ స్క్వాడ్ అంతా అబద్ధం. ఆ ప్లాన్ ఎవరేశారో, మీ డబ్బు మీ మనుషులు ఎవరి చేతిలో ఉన్నారో నాకు తెలుసు. సావుకప్పుడు సల్లంగా చెప్తుండవు ఏందయ్యా, మా గుండెలు గుబగుబలాడిపోతున్నాయి కదో, మా మనుషులు పోయిన పింగుమాయగానే ఆ డబ్బు ఎవరి దగ్గర ఉందో చెప్పరాదా అంట. సుదర్శన చక్రం, నీకు ద్రోహం చేసినందుకు మా మీద పగ తీర్చుకుంటున్న సుదర్శన చక్రం నువ్వే ఉంటావు.
నిన్ను సుదర్శన్ చక్రాన్ని నేను కాదు అతను పంపిన ఏజెంట్ ని ఎవడా సుదర్శన్ చక్రం ఎక్కడ ఉంటాడు నిన్ను ఎందుకు పంపించాడు చెప్పకపోతే నీ ప్రాణాలు తీస్తాను నాకు ఏదైనా జరిగిందో ఆ 1000 కోట్లు నీకు దక్కవు శబాష్ అలా నోరు మూసుకొని నేను చెప్పింది విను సుదర్శన్ చక్రం నన్ను ఎందుకు పంపించినా అతర కోసం నేను రాలేదు నీ ప్రాణం అతని చేతుల్లో ఉంది అతని ప్రాణం నా చేతుల్లో ఉంది ఆ 1000 కోట్లు సగవాట నాకు ఇస్తానని ఒప్పుకుంటే సుదర్శన్ చక్రాన్ని మీకు పట్టిస్తాను मन तलमुंडल नी कल तल 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 मेरिसिपोतांदि कदा अंट नोरेत्तावो पीक बिसिकि चंपेस्तानु రాయుడు సాబ్ చాలా ఘోరం జరిగిపోయింది నువ్వు ఎప్పుడు వస్తావని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాను ముందు ఈ కట్లోడ తీసి నన్ను సేవ్ చేయి ఆ వరహాల శెట్టి ఏమయ్యాడో ముందు చెప్పమను అది అది ఆ సుదర్శన్ చక్రం వరహాల శెట్టిని కతం చేసి పైసలతో పాటు జడ్జిని కూడా తీసుకెళ్ళాడు అమంతం శెట్టిని చంపింది వీడే శెట్టిని మాత్రమే కాదు కేవలం డబ్బు మీద ఆశపడి మీ గ్రూప్ మొత్తాన్ని పథకం ప్రకారం హత్యలు చేస్తూ వచ్చాడు ఇప్పుడైనా అర్థమైందా సుదర్శన్ చక్రం ఎవడని వీడే లేదు సాబ్ వాడి మాటలు నమ్మొద్దు ఇప్పుడు సుదర్శన చక్రంగాని పీడెరగడైంది కదా అంట లేదు మీ ఇద్దరి అంతం కూడా చూసిన తర్వాతే సుదర్శన చక్రం శాంతిస్తుంది హరిశ్చంద్ర ప్రసాద్ కాదు మీ గుండెల్లో నిద్రపోయే సుదర్శన చక్రం लुंगिपोक तपदी
పేరు? ఈ న్యాయస్థానం అణువణువున ప్రతిధ్వనిస్తున్నా జడ్జి హరిశ్చంద్ర ప్రసాద్. మిస్టర్ హరిశ్చంద్ర ప్రసాద్, మీరు జడ్జి పదవి నుంచి సస్పెండ్ చేయబడ్డారు. తెలుసు. ప్రముఖ పారిశ్రామికవేత్తలైన పుణ్యమూర్తి, రామ్ ప్రసాద్ చౌదరి, నాగరాజు, శివారెడ్డి, వరహాల్ శెట్టి, ఆనంద నాయుడు అనబడే పెద్ద మనుషుల్ని కాదు, అనబడే దగాకూర్లని, దగుల్ బాజీలను, ధనమరంతో కళ్ళు మూసుకుపోయిన కామాంధుల్ని దారుణంగా ఎందుకు చంపారు అనేగా మీ ప్రశ్న. దానికి సమాధానం చెప్పాలి. అది ఎన్నాళ్ళు నా గుండెల్లో అగ్నిగుండంగా మండుతున్న కన్నీటి కాదు చెప్తాను. కానీ నీకోసం నువ్విచ్చే తీర్పు కోసం కాదు, నేను పవిత్రంగా భావించే ఈ న్యాయస్థానం కోసం. ఇన్నాళ్ళు నన్ను ప్రాణప్రదంగా ప్రేమించి ఇప్పుడు అసహించుకుంటున్న నా భార్య, నా బిడ్డల కోసం. నేను చంపిన ఆ దుర్మార్గుల నిజస్వరూపం ప్రజలకి, పత్రికలకి తెలియజేయడం కోసం చెప్తాను. నమస్కారం అండి. నమస్తే. ఎవరమ్మా నువ్వు? నా పేరు జ్వాల. మీ చట్టం దృష్టిలో ముద్దాయిగా ఆరోపించబడిన గాంధీ భార్యను. సార్, లోకం అనుకుంటున్నట్లు నా భర్త హంతకుడు కాదు, తీవ్రవాది అంతకన్నా కాదు. సారీ, విచారణలో ఉన్న కేసు గురించి నేను ఎవరితోటి మాట్లాడను, మాట్లాడకూడదు కూడా. సార్, ఒక్క నిమిషం. నా భర్త నిజంగా నిర్దోషి. జరిగిన హత్యలకు ఆయనకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. ఇదంతా సర్వరాయుడు వాళ్ళ మనుషులు పనిన కుట్ర. చూడమ్మా, బైండ్ ఓవర్ కేసులో అరెస్ట్ అయిన నీ భర్త గురించి ఏమైనా చెప్పదలుచుకుంటే కోర్టుకు వచ్చి చెప్పు. వెళ్ళు. సార్, నేను చెప్పేది ఒకసారి. దయచేసి వెళ్ళు. వెళ్ళిపోతాను సార్. మీరు గొప్ప ధర్మమూర్తని, ఒక ఆడదాని ఆవేదనని అర్థం చేసుకోగల మానవత్వం మీకుందని ఆశపడి వచ్చాను. న్యాయదేవతలాగే చెవులే తప్ప కళ్ళు లేని గుడ్డి న్యాయమూర్తులు అనిపించారు. గుడ్ బై. మీ పేరు? సోమసుందరం. అక్టోబర్ 6వ తారీఖు ఏం జరిగిందో చెప్పండి. ప్రతిరోజు జరిగినట్టే. కోడి కూసింది, 6 గంటలు మూగింది, పడక నుంచి నేను లేచాను. ఆ రోజు ఫ్యాక్టరీ గేట్ దగ్గర ఏం చూశారో కోర్టు వారికి చెప్పండి. అది ముందే అడగొచ్చుగా మిలార్డ్. ఆ రోజు కోర్టులో నుంచి ఇంటికి వెళ్తుంటే దారిలో ఫ్యాక్టరీ గేట్ ఎదురుగా కార్మికులు పోట్లాడుకోవడం కనిపించింది. ఏం జరుగుతుందని చూడటం కోసం గుంపులో దూరి చూశాను. ఇంతలో ఈ గాంధీ గొడ్డలతో పరిగెత్తుకుంటూ వచ్చి 5 కార్మికుల్ని దారుణంగా హత్య చేశాడు. అసలు ఆ రోజు ఏ గొడవ జరగలేదు. ఫ్యాక్టరీ ఓనర్ ఈ సర్వారాయుడు కార్మికుల్ని మోసం చేశాడని వాళ్ళ నాయకుడైన నా భర్త అడ్డుపడ్డాడు. ఆ కక్షతో ఈ సర్వారాయుడే ఆ కార్మికుల్ని చంపించి ఆ నేరు నా భర్త మీదకు నెట్టాడు. దానికి సాక్ష్యాలు, రుజువులు ఏమైనా ఉంటే కోర్టుకు దాఖలు చేసుకోవచ్చు. అందుకు నేనే ప్రత్యక్ష సాక్షి. యువర్ ఆనర్, ఏ స్త్రీ అయినా తన భర్త తప్పు చేశాడని ఒప్పుకోదు. వాళ్ళ మీద నాకు ఏమి ద్వేషం లేదు. వాళ్ళెవరో పాప అది కూడా తెలియదు. నాకు ఏ సంబంధం లేకపోయినా నేను కూడా ఒక లాయర్ నావటం వల్ల న్యాయస్థానం మీద ఉన్న గౌరవంతో నేను చూసిన నిజం చెప్పాను అంతే. యు కెన్ గో. యువర్ ఆనర్, ఈ ముద్దాయి పవిత్రమైన గాంధీ గారు పేరు పెట్టుకుని హత్యలు, అరాచకాలు చేసే కరుడు కట్టిన నేరస్తుడు. సాక్ష్యాలు, గొడ్డల మీద వేలి ముద్రలు, పోస్ట్ మార్టం రిపోర్టు అన్నీ ఇతనే పచ్చహంతకుడని నిరూపిస్తున్నాయి. సో భవిష్యత్తులో మరే కార్మిక నాయకుడు ఇటువంటి దారుణాలకు పాల్పడకుండా కోర్టు వారు ఇతను కఠినంగా శిక్షించవలసిందిగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నువ్వు చెప్పుకునేది ఏమైనా ఉందా? ఈ కోర్టులో అబద్ధవ సాక్ష్యాలతో జరిగే తతంగం, అన్యాయాన్ని గెలిపించాలన్న తాపత్రయం చూసిన తర్వాత మీరేం చేయగలరో
ఎలాంటి తీర్పు చెప్పగలరో నాకు అర్థమైంది. మీరు నిమిత్త మాత్రం ఈ న్యాయస్థానపు నిబంధనలకు లోబడి మాత్రమే తీర్పు చెప్పగలరు. అలాంటప్పుడు నేనేం చెప్పి మాత్రం ప్రయోజనం ఏముంది? నాకు చావంటే భయం లేదు. నేనే తప్పు చేయలేదన్న అంతరాత్మకు తెలుసు. జీవితాంతం కార్మికుల సంక్షేమం కోసమే పాటుపడ్డాను. అంతకు మించి నేను చెప్పవలసింది ఏమీ లేదు. మైనం గాంధీ అనబడే ఈ ముద్దాయి కక్షతో ద్వేషంతో పట్టపగలు తన తోటి కార్మికులు ఐదుగురిని దారుణంగా నరికి చంపేశాడని ప్రాసిక్యూషన్ వారు ప్రవేశపెట్టిన సాక్ష్యాలు ఆధారాలు రుజువైనందున ముద్దాయి గాంధీని అంతకుడుగా నిర్ధారించి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం కోర్టు వారు మరణశిక్ష విధించడమైనది. జ్వాలా, మంచి కోసం బ్రతికే వాళ్ళకి మరణ శిక్ష, ఈ అన్యాయాన్ని నేను భరించలేకపోతున్నానండి. పిచ్చిదా, ఇంకా ఎందుకే నా కోసం ఆరాటపడతావు? సహోబ్రతుకుల మధ్య ఊగిసలాడటం కన్నా చావటమే మేలు. ఆ హరిశ్చంద్ర ప్రసాద్ రాసిన తీర్పుని తిరగరాసే శక్తి ఏ న్యాయస్థానానికి లేదు. న్యాయస్థానానికి లేకపోయినా అన్యాయమైన ఆడదానిగా ఆ శక్తి నాకుంది. నా ప్రాణాలు బలిపెట్టేనా మిమ్మల్ని కాపాడుకుంటాను, లేదా ఈ పోరాటంలో ఓడిపోయి మిమ్మల్ని చేరుకుంటాను. కత్తి కంటే పదునైన నీ కలంతో కోర్టులో ఒక నిర్దోషిని చట్టబద్ధంగా హత్య చేసి ఆనందాన్ని అనుభవిస్తున్నావా హరిశ్చంద్ర ప్రసాద్? చూడమ్మా, నీ భర్తపై నాకు ఏ ద్వేషము లేదు. ప్రాసిక్యూషన్ రుజువు చేసిన సాక్ష్యాల ప్రకారం తీర్పునిచ్చానంతే. నువ్వు చెప్పవలసిందంతా కోర్టులోనే చెప్పావు. ఇప్పుడు నేను చెప్తున్నాను విను. కోటీశ్వరుడైన సర్వారాయుడు డాక్టర్ల్ని పోలీసుల్ని లాయర్ల్ని డబ్బుతో కొనగలడని ఒక సామాన్య మానవుడికి కూడా తెలిసిన నగ్న సత్యం అఖండ మేధావైన నువ్వు తెలుసుకోలేకపోయావు. డబ్బు కమ్ముడు పోయిన తప్పుడు సాక్ష్యాలతో నువ్విచ్చిన తప్పుడు తీర్పు న్యాయం ఎలా అవుతుంది మిస్టర్ జస్టిస్? న్యాయం అమ్మా, ప్రధాన సాక్షి సోమసుందరం గౌరవనీయుడైన లాయర్. అతను ఇప్పుడు న్యాయవాది వృత్తిని మాని దొంగ సాక్ష్యాలతో బ్రతుకుతున్న బద్మాష నీ లోకమంతా తెలుసు. హత్యకు ఉపయోగించిన గొడ్డల మీద నీ భర్త వేలు ముద్రలు ఉన్నాయి, దానికేమంటావు? సర్వారాయుడు తలుచుకుంటే దాని మీద నీ వేలు ముద్రలు కూడా ఉంటాయి. అప్పుడు నీకు నువ్వే హంతకుడిగా నిర్ణయించుకుని ఉరిశిక్ష వేసుకుంటావా? చెప్పు. నువ్వెంత ఉద్రేకపడినా నేను ధర్మం తప్పలేదని నమ్మకం నాకుంది. నీకు జరిగిన నష్టానికి బాధపడుతున్నాను. సాటి మనిషిగా నీకే సహాయం కావాలని చేస్తాను, చెప్పు. నేను నీ సహాయం కోసం రాలేదు హరిశ్చంద్ర ప్రసాద్. వాస్తవం తెలుసుకుని పశ్చాత్తాపంతో నా భర్తను బ్రతికించే ప్రయత్నం చేస్తావని వచ్చాను. ఎంత ప్రాధేయపడ్డా నీ రాతి గుండె చలించదని తేలిపోయింది. తెల్లవారితే నా గాంధీని ఉరి తీస్తారా? భర్తని కోల్పోయిన ఆడదాని రూపం ఎలా ఉంటుందో ముందుగానే చూసి సంతోషించు. చెరిగిన నా నుదుటి సింధూరో రగిలిపోయే అగ్ని మందారమై నిన్ను మలమల మార్చివేస్తుంది. పగిలిన ఈ గాజు ముక్కలు ప్రళయ తాండవం చేసే పరమశివుని శూలాలై నీ గుండెల్లో గుచ్చుకుంటాయి. నీకు నిజం తెలిసే సమయానికి నా గాంధీ బ్రతికుండడు. జీవితాంతం అతని శవాన్ని నీ భుజాల మీద మోస్తూ కుమిలి కుమిలి కుమిలిపోతావు. ఇది ఒక అభాగ్యురాలిస్తున్న కన్నీటి శాపం హరిశ్చంద్ర ప్రసాద్, కన్నీటి శాపం. ఏది చేసినా నేరధారణ చేయకూడదు, ఓడిపోతాం. అడ్డధారణే చేయాలి.
హలో సుందరం, బాగున్నావా? మళ్ళీ ఎందుకు వచ్చారు? హాయ్, తమకు డబ్బిద్దామని వచ్చామండి. నా రేటు ప్రకారం ముందే తీసుకున్నానుగా. యో సుందరవా, పర్వాలేదులే, మళ్ళీ తీసుకో. నీ అబద్ధ సత్యం వల్ల ఏం జరిగిందో తెలుసా అంట? సారీ, ఏ శిక్షపడిందో తెలుసుకోవటం నాకు ఇష్టం లేదు. మీరెళ్ళొచ్చు. నీకిష్టం లేకపోయినా మా వల్ల నీకే విధమైన నష్టం జరిగినా ఆ గాంధీగాడికి ఉరి శిక్ష వేయించాం. పాపం వాడి పెళ్ళాం. హైకోర్టుకి సుప్రీంకోర్టుకి తిరిగినా ఉరి శిక్ష మారలేదు. చాలా థ్యాంక్స్. వస్తావు. నన్ను క్షమించండి విలాడ్. ఆ రోజు కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేసి తప్పుడు సాక్ష్యం చెప్పాను. ఇప్పుడు మిమ్మల్నే సాక్షాత్ కృష్ణ పరమాత్ముడు అనుకుని మీ మీదే ప్రమాణం చేసి నిజం చెప్తున్నాను. గాంధీ హంతకుడు కాదు, ప్రతిక్షణం ప్రజల కోసం పాటుపడే మహానుభావుడు. జాతి కోసం జీవితాన్నే అంకితం చేసిన అసలైన గాంధీవాది. నా మాటలు నమ్మండి, కార్మికుల్ని చంపింది గాంధీ కాదు మిలా, ఆ దుర్మార్గుడు సర్వరాయుడు. సుందరం, దొంగ సత్యాలు సోమసుందరం ఇప్పుడు చెప్పింది నిజం మిలాడ్. ఏదో 5-6 సంవత్సరాలు శిక్ష పడుతుంది అనుకున్నాను, కానీ ఊరు శిక్ష పడుతుందని నేను అనుకోలేదు. జీవితంలో ఎప్పుడు న్యాయం తప్పని మీరు నా కారణంగా తప్పుడు తీర్పిచ్చారు. నేను చేసిన పాపానికి మీరు బాధ్యులయ్యారు. మీకు ఆ చెడ్డ పేరు రాకూడదు. నాకు ఏ శిక్షలు వేయండి, కానీ గాంధీని మాత్రం ఊరి శిక్షలు ఇచ్చి తప్పించండి. అది మీరే చేయాలి, మీరు ఒక్కరే చేయగలరు. ప్లీజ్ తప్పించండి, కాపాడండి ప్లీజ్. మీరు ఈ రాష్ట్రానికే ఉన్నతమైన పోలీస్ అధికారి, మీరు ప్రయత్నిస్తే. సారీ మిస్టర్ హరిశ్చంద్ర ప్రసాద్, నేనెంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినా నాకు జైలుతో సంబంధం లేదు. మీరు సీఎంని కాంటాక్ట్ చేయండి. అలాగే. మీరు చెప్పేది నిజమే కావచ్చు, కానీ ఈ లాస్ట్ మినిట్స్ లో నేను మాత్రం ఏం చేయగలను? గవర్నర్ గారు వచ్చే వరకు మీ రికమెండేషన్తో ఊరు వాయిదా వేస్తే చాలు. అఫ్ కోర్స్ వేయించవచ్చు, కానీ అది నాకు ప్రమాదం. మీకేం ప్రమాదం సార్? సర్వారాయుడితో వైరం ఏ రాజకీయ నాయకుడికైనా ప్రమాదం. మీరు కూడా? అవును, ప్రభుత్వాన్ని శాసించగల మనిషి ఆ సర్వారాయుడు. అతనితో తలబడితే నా సీటుకే ప్రమాదం రావచ్చు. చూడండి ప్రసాద్ గారు, గాంధీ నిర్దోషిని నాకు తెలుసు, బట్ ఐఎమ్ హెల్ప్లెస్. మీరు జరిగిందంతా మర్చిపోయి హాయిగా నిద్రపోండి. అది చూడండి ప్రసాద్ గారు, న్యాయశాస్త్రానికే భాష్యం చెప్పగల న్యాయమూర్తులు మీరు. చట్టం గురించి నేను మీకు చెప్పాల్సిందేం లేదు, కానీ మీరే ఇలా మాట్లాడటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. చూడండి, గాంధీ నిర్దోషి, నా పొరపాటు వల్ల అతను గురి శిక్ష పడింది. జైలు సూపర్నెట్గా ఈ విషయంలో మీరేమైనా సలహా చెప్పగలిగితే. సారీ, బ్లాక్ వారెంట్ కూడా ఇష్యూ అయిపోయింది. ఈ పరిస్థితుల్లో ఒక రాష్ట్రపతి తప్ప ఎవరూ అతను కాపాడలేరు. Now, cheers! ఒరే రైడో, మీ అందరి ప్రాణాలు గాలిలో కలిసిన తర్వాతేరా నా భర్త ఆత్మకు శాంతి కలిగేది. అక్కడ నా భర్తని ఉరి తీసేలోగా మీ అందరినీ చంపి ఆ రక్త తర్పణతో నా భర్తకు తిలోగా కలుస్తాను. రైడో సాబ్, ఈ పోరి పంచాలిలాగా ప్రతిజ్ఞలు చేస్తోంది. దుశ్శాసనులాగా దీని బట్టలు ఊడతీసి పొగరని చేయమంటావా? వాడదానికి చెయ్యెత్తి దండం పెట్టే గడ్డ మీద తప్పు పుట్టిన తప్పుడు జాతి రమితి. మీలాంటి అందమైన ఆడది తిచ్చినా తుపుక్కున మూసినా మాకిష్టమే, మాకు సిగ్గే లేదు. Thank you.
ज्वाला ज्वाला हरिश्चंद्र प्रसाद నువ్వు పిచ్చెక్కిన వాళ్ళ తిరిగి తిరిగి ఇక్కడికి వస్తావని నాకు తెలుసు నీకు నిజం తెలిసేసరికి సమయం దాటిపోయింది కదూ శిక్ష వేయగలిగావే గాని తప్పించలేకపోయావు అందుకే నా భర్త ఉరికంబం మీద ఊపిరి విడిచేలోపే ఆ సర్వారాయుడు బృందానికి నువ్వు విధించలేని శిక్షని నేను విధించాలని వెళ్తున్నాను ఈ ప్రయత్నంలో ఆరిపోవడానికి కూడా సిద్ధపడ్డా ద్వానా हरिश्चंद्र प्रसाद साक्षा बटेगा ना भर्त की ऊरी शिक्ष वैसा इपड़ जगह अत्याचारा की साक्षिवे मरी आ सर्वरायुड़ी वाड़ी मनुष्यल ऊरीतीवा నువ్వు నమ్ముకున్న న్యాయశాస్త్రం ధర్మాసనం వాళ్ళ నీడను కూడా తాకలేవు కదు నీ అసమర్థతకు నువ్వే జాలిపడుతున్నావా కాదమ్మా సిగ్గుపడుతున్నాను నా వల్ల జరిగిన పొరపాటుని ఎలా సరిదిద్దుకోవాలని నాలో ఘర్షణ పడుతున్నాను నీ సంఘర్షణకు తగిన సమాధానం నేను చెబుతాను ఒక్కసారి నన్ను కోర్టుకి తీసుకెళ్ళావు అమ్మా ఇప్పుడు ఇంత రాత్రి ప్లీజ్ ఇప్పటి వరకు నేను ఏమడిగినా నువ్వు చేయలేదు కనీసం నా ఆఖరి కోరికైనా తీర్చు ప్లీజ్ చింపిన విస్తరిలా నా బ్రతుకెలా బుక్కిపోలైందో మన భారత రాజ్యాంగం దుర్మార్గుల చేతుల్లో రక్తసిక్తమైంది ధర్మమూర్తిగా ఈ దారుణాన్ని భరించలేని నువ్వు ప్రళయాగ్ని జ్వాలగా రగిలిపోతావని నాకు తెలుసు ఇన్నాళ్ళు నువ్వంటే నాకు చాలా అసహ్యం ద్వేషం కానీ నీ శక్తి మీద నిజాయితీ మీద అంతకు మించిన గౌరవం విశ్వాసం నాకుంది అందుకే నా ఆశయాన్ని నీ ద్వారా సాధించాలనుకున్నాను వాడదానికి అతి విలువైన శీలాన్ని బలిపెట్టి ఏ స్త్రీ చేయలేని సాహసం నేను చేశాను ज्वाला
జరిగిన ఘోరానికి పశ్చాత్తాపడ్డం కాదు హరిశ్చంద్ర ప్రసాద్, ప్రతీకారంతో నువ్వు రగిలిపోవాలి. ఈ న్యాయస్థానంలో నా భర్తకు నువ్వు అన్యాయం చేశావో అదే న్యాయస్థానంలో నన్ను నేను పని చేసుకోవడానికి నన్ను ఇక్కడికి తీసుకురమ్మన్నాను. నేను పిరికిదాన్ని ఆత్మహత్య చేసుకోలేదు హరిశ్చంద్ర ప్రసాద్. నువ్వు నమ్మిన భగవద్గీత ప్రకారం కురుక్షేత్ర యుద్ధంలో దిగాలు పడిన అర్జునుణ్ణి కృష్ణుడు ఎలా ప్రేరేపించాడో ఆ ప్రేరణ నీలో కలిగించడం కోసమే నేను బలవుతున్నాను. మహాశక్తి స్వరూపంగా నిన్ను ఆవేశపరచడానికి రాజుడు లాంటి నర రూప రాక్షసుల్ని నరికి పారేగల నరసింహుడిగా నిన్ను తయారు చేయడానికి నేను బలవుతున్నాను. ఈ సమాజానికి కావలసింది కళ్ళకు గంతలు కట్టుకున్న న్యాయ దేవత కాదు, అక్రమాన్ని పరాక్రమంతో ఖండించగల సుదర్శన చక్రం. నా లక్ష్యాన్ని నువ్వు ఒక్కడవే సాధించగలవు, నీ వల్లే అది నెరవేరుతుంది. విజృంభించు హరిశ్చంద్ర ప్రసాద్, విజృంభించు. ఆ దేశ ద్రోహుల గుండెలు చీల్చు, ఆ నిద్రతో ప్రజాస్వామ్యానికి కొత్త ఊపిరిపోయి జ్వాలా గాంధీల బలిదానం నా జీవిత ధ్యేయాన్ని మార్చేసింది. భగవద్గీత ప్రకారం దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయమని ఆదేశించింది. ఆనాటి నుంచి ఆ అమృతమూర్తుల శవాల్ని భుజాలపై మోస్తూ అనుక్షణం చిత్రవధ అనుభవిస్తున్నాను. దాని కారకులైన ఆ కిరాతకుల్ని ఒక్కరొక్కరిని చిత్రవధ చేస్తున్నాను. మీ చట్టాలు శాసనాలు నాకే శిక్ష విధించినా మిగిలిన ఆ సర్వారాయణ్ణి అంతం చేసే వరకు నా ధర్మయజ్ఞం సమాప్తం కాదు. తీర్పు రేపటికి వాయిదా వేయటమైనది. హరిశ్చంద్ర ప్రసాద్, నిజాయితీపరుడైన నీలాంటి న్యాయమూర్తికి అవినీతిపరుడైన నాలాంటి అన్యాయమూర్తి రేపే ఉరిశిక్ష వేయబోతున్నాడు. భలే తమాషాగా ఉంది కదా. అదృష్టవంతుడివి, గడియారం 5 కొట్టింది. లేకపోతే ఆ శుభవార్త ఇవాళే వినిపించేవాడిని. సర్వారాయుడికి ఎదురు చెప్పిన వాళ్ళకెవరికైనా ఇదే గది. బ్రెయిన్, లీగల్ బ్రెయిన్. Thank you.
Well, Harishchandra Prasad, hats off to you. Hats off to you. After all, Judge Vaina, Deshanne Nadipistunna Malanti capitalistla meeda paga teerchukunna. Kaccha ku kaccha, siccha ku siccha. Barabar. Okay, okay, okay. మా వాళ్ళని చంపినందుకు నేనేమి బాధపడటం లేదు. ఆ 1000 కోట్ల డబ్బు ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. నిన్ను నీ కుటుంబాన్ని హ్యాపీగా వదిలేస్తాను. మీరు మా డాడీ ఎంతో మంచివారు అనుకుని మోసపోయాను. హరిశ్చంద్ర ప్రసాద్ గారి అరెస్ట్కి నేను కారణమయ్యాను. నువ్వింత నీచుడు అని తెలిస్తే నీ చావుకి నేను కూడా సహాయపడేదాన్ని. ఐ నో బేబీ, ఐ నో. జడ్జి గారి కాబోయే కోడలివి కదా, అందుకే నిన్ను కూడా కిడ్నాప్ చేయించాను. లోక్ హరిచంద్ర ప్రసాద్, ఆ డబ్బు ఎక్కడ దాచావో చెప్పు. నోరు విప్పకపోతే నా ఆరుగురి స్నేహితుల్ని చంపినట్టుగా మీ ఆరుగురిని నరికి పారేస్తాను. నీ చావు దగ్గర పడిందని తెలియక ఊరికే వాగుతున్నావురా బద్మాష్. డబ్బు కమ్ముడు పోయి అబద్ధపు సాక్ష్యాలతో బతికే ప్లాట్ఫామ్ గడివి నాకే వార్నింగ్ ఇస్తావా? ముందు కొట్టి కట్టేశా, ఇప్పుడు కట్టేసి కొట్టున్నావా? నా భార్య తండ్రి కోర్టు వల్ల బలి అయిపోయిన బాధలో తాగుడుకు బానిసాయాను. నీ డబ్బు కమ్ముడు పోయి తప్పుడు సాక్ష్యం చెప్పాను. న్యాయస్థానం మీద నా పగ తీరుతుంది అనుకున్నానే తప్ప అది నీకు సహాయం అవుతుందని నేను ఊహించలేదురా. ఎంత పెద్ద తప్పు చేశాను! చేసిన తప్పు దిద్దుకోవడానికే జడ్జి గారితో చేతులు కలిపి నీ మనిషిని నీ చేత్తోనే చంపించానురా. ఇంకొక మాట మాట్లాడితే ఏక పిసికేస్తాను. బ్లడీ రోగ్! చెప్పు హరిశ్చంద్ర ప్రసాద్, ఇంకా నా సహనాన్ని పరీక్షించొద్దు. నా డబ్బు ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. నిజంగానే మీ వాళ్ళందరినీ వదిలేస్తాను. ప్లీజ్ డోంట్ వేస్ట్ మై టైం. నా జీవితకాలం అంతా ఎన్నో మద్దతులు చేసి గవర్నమెంట్ మోసం చేసి కూడబెట్టిన డబ్బు, ప్లీజ్ టెల్ మీ క్విక్. ఆ పాపిస్ట్ డబ్బు కోసం ఎంత ఆరాట పడుతున్నావు సర్వారాయుడు. అది నువ్వు నీ తాత ముత్తాతలు సంపాదించింది కాదు, అమాయకుల్ని మోసం చేసి సంపాదించిన డబ్బు. ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం అభాగ్యుల్ని అనాథుల్ని పోషించగలిగినంత డబ్బు. రాయుడు, ఏ ప్రజల నెత్తుడి బొట్లను రూపాయి నోట్లుగా మార్చుకున్నావో, ఏ ప్రజల అస్థి పంజరాలతో నీ అంతస్తుల్ని పేర్చుకున్నావో, ఏ జనం సమాధులపై నీ ధనం పురాధులు వేసుకున్నావో, ఆ అభాగ్యులకి అనాథులకి ఆ డబ్బు ఎప్పుడో చేరిపోయింది. రాయుడు, డబ్బే సర్వసమైన నీకు అది నీకు దక్కదని తెలిసిన్నాడు కృంగి కృషించి జీవోత్సవంలా తయారవుతావు నాకు హరిశ్చంద్ర ప్రసాద్. కాదురా, నీ మృత్యువు నీ దౌర్జన్యానికి భరతవాక్యం పలికే ప్రళయకాల రుద్రుడు. మిలాడ్ వీరభద్రుడై విజృంభించండి. విధాంతగా వీడు తలరాత్రి చేత రాయండి. చక్రధారివై విశ్వం దాల్చండి. మీ ధర్మయజ్ఞం పూర్తి చేయండి. శివహరాస్తుంది హత్తి చేస్తుంది రూప రాక్షసుల తరి చెయ్యగాడుకెత్తి పడగెత్తి పురబళ్ళ నొరగెత్తి పడగళ్ళ పెనుకల్లె పురి చెయ్యగా ధర్మాన్ని చరబట్టి దుర్మార్గులను బట్టి చండ ప్రచండాన్ని ఖండించగా రగిలించి ప్రణయాన్ని కర్చించి రథ చక్రమొస్తుంది ప్రణశక్తిగా ప్రళయమే వస్తుందిరా హరిమి జగమే సుందిరా. హరహరా
Thank you.